పురంధేశ్వరి వల్లనే నాకు పొత్తు ఖరారు అయింది, ఆమె చాలా పట్టుబట్టి పొత్తును ఖరారు చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. దురదృష్టం ఉండే దానిలో కోసం, పదవి కోసమే తప్ప సిద్ధాంతాల కోసం ఎక్కడ కనపడలేదు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, ఆ పదవులలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా. సరే, నిన్న మళ్ళీ డీజీపీ గారు ఆ సిట్టును తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. 3వ తేదీ చూడాలి జడ్జిమెంట్లో ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి. సో అది ఏ విధంగా వచ్చినా ముందు అయితే దాని మీద గ్యాగ్ వస్తే బెటర్ అనేది నా ఉద్దేశం, నా యొక్క ఆలోచన. అంటే ఎవరే కానీ మాట్లాడకూడదు, లేట్ ద రిజల్ట్ కమ్. దాని యొక్క రిజల్ట్ దాంట్లో కన్నా నిజంగానే జరిగింటే అది ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజెస్ ఇన్ దట్. ఒకవేళ దాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు అంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, దాంట్లో కూడా ఎక్స్క్యూజెస్ ఉండవు. సో తప్పు చేసిన వాళ్ళు, తప్పు రుద్దాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. లేకుంటే ప్రతి ఒక్కరూ దేవుడి పేరు మీద ఇప్పటికే చాలా రాజకీయాలు చూసాం. దేశమంతా ఏకమయ్యేది 2 సందర్భాల్లో, 1 మతానికి సంబంధించిన విశ్వాసాల మీద దెబ్బ కొట్టినప్పుడు ఏకమవుతుంది, 2 యుద్ధం, మన దేశం మీద యుద్ధం మీద ఎవరైనా వస్తే అప్పుడు ఏకమవుతుంది. ఆ రెండు సందర్భాలు ఇప్పుడున్న ప్రభుత్వాలకు బాగా తెలిసి వాటి మీదనే రాజకీయాలు చేసుకుంటూ వచ్చినారు ఈ 10-15 సంవత్సరాల్లో. ఒక నాకు తెలిసి ఒక గడ్కరి మినిస్ట్రీ తప్ప మిగతా మినిస్ట్రీస్లలో పెద్దగా ఏమీ కనపడినట్టే నాకేం తెలియలేదు. ఆ వైజాగ్ స్టీల్లో దగ్గర 14,000 మంది ఉద్యోగాలకు సంబంధించి ఆ ఉద్యోగాలు తీసివేయడం జరిగిందని, వాళ్ళ ఒక ఉద్యోగ భద్రత కావాలని ఇవన్నింటినీ కూడా జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడు గెరగ, కానీ ఉన్న ఉద్యోగాలు పోకుండా కాపాడితే చాలా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు చాలా, 14,000 ఉద్యోగాలంటే అది కల్పించడం అంటే చాలా కష్టమైన సాధ్యం. ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు ఉన్నప్పుడు చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్కి ఆయనే కారణం. ఆయన ఎప్పుడు కూడా కార్పొరేట్కి సంబంధించిన సీఈఓగానే ఆయన్ని చూడడం జరిగింది తప్ప ఎప్పుడు అతను ఒక ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేది కొలాప్స్ చేసినది ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువగా జరగడం జరిగింది. వీ హ్యావ్ టు సీ ఏ విధంగా. సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు 2 అక్టోబర్ గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ, ధర్మం ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాపం ఆయన కలల కన్నా స్వరాజ్యంలో భాగంగా లిక్కర్ అనేది కూడా పాపం తక్కువ రేటుకి అందరికీ అందుబాటులో తీసుకుని వచ్చే కార్యక్రమం చేసినారు. ఒక పక్క చదువులు కావాలా, మంచి స్కూల్స్ కావాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే, లేదు మంచి లిక్కర్ కావాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే లిక్కరే గెలిచింది. ఇక్కడ లిక్కర్ కావాలనుకున్న వాళ్ళే గెలిచినారు, లిక్కర్ మంచి లిక్కర్ అందిస్తామన్న వాళ్ళే గెలిచినారు కాబట్టి. సో ఇట్స్ మ్యాండేట్ లిక్కర్కే ఇచ్చినట్టు, చదువుకు, పిల్లల చదువులకు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళకి మంచి స్కూల్ కాలేజెస్లో పెట్టాలి అని ఆలోచన ఇక్కడ ఫెయిల్ అయినట్టే అనిపిస్తోంది. సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి గారిది కూడా పుట్టినరోజు. అంటే చాలామంది ఆయన్ని మర్చిపోయి అయినారు. హీఈస్ ద వన్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకొని రావడం జరిగింది. 1962 సెకండ్ వార్ అగెన్స్ట్ ద పాకిస్తాన్, రోజు 8,000 కోట్ల రూపాయలు అడ్జస్ట్మెంట్ కింద పడుతోంది. దాన్ని నేను ఎక్కడో ఆంధ్రజ్యోతిలో ఎక్కడో చూసినా, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఇదంతా, జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇదంతా పడింది అని చెప్పేసి కూడా చూడడం జరిగింది. ఇంకెన్నాళ్ళు, 100 రోజులు అవుతుంది, రోజుకి 20 రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పందే వీళ్ళకి ముందు పోవటంలా అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు లేడు ఆయన ముఖ్యమంత్రిగా, ఇంకా రోజు ఆయన నామస్మరణ లేకుండా మీకు ముద్ద దిగకపోతే ఎట్లా? డెఫినెట్గా మీదేదో ఇంపాక్ట్ చూపింది. ఎప్పుడు వాడిని ఇట్లా చేస్తాం, వీడిని ఇట్లా చేస్తాం, అది చేస్తాం అనేది, ఎందుకంటే మీరు చెప్పినది ఏం చేస్తున్నారు? రెడ్ బుక్ అన్నారు, సరే ఓకే ఫైన్, రెడ్ బుక్ని యాక్సెప్ట్ చేద్దాం, ఇంప్లిమెంట్ చేయండి చేయండి, దాని తర్వాత ఇంకోరు వచ్చి ఇంకో బుక్ చేస్తారు. కానీ మీరు చెప్పిన హామీలు ఏంటి? జనాలకు ఏ విధంగా మెయిల్ చేస్తాం అనేది అని చెప్పినాను. అదేవిధంగా కానిస్టేబుల్స్ ప్రక్రియ కూడా ఇదే అని చెప్పేసి, ఆల్రెడీ గతంలో ఇది జగన్మోహన్ రెడ్డి కాల్ చేసినదే కదా, 6,500 దాకా ఉద్యోగాలు, కానీ 15% అది హోంగార్డ్కి స్కీ వాళ్ళకున్న పర్సంటేజ్ పెంచే దానిలో కొద్దిగా డిఫరెన్సెస్ రావడంతోనే అది కోర్టులో పెండింగ్ ఉండిపోయి నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టులో క్లియర్ అయిపోయి చేసినది. మీరు కొత్తగా ఆలోచించే విధానం చేసినది ఏమున్నాయి?
ఇంకా మెగా డిఎస్సి అన్నారు, అంతా 20,000 25,000 అన్నారు, 15,000 అంటున్నారు. చూద్దాం అది ఎలా చేస్తారు అని చెప్పేసి. ఇప్పటికి 100 డేస్ అయి మన మంచి ప్రభుత్వం జరుపుకుంటోంది కాబట్టి నేను అడుగుతున్నాను, అంతకంటే లేకుంటే నేను దీని గురించి ఇదేం లేదు. 100 రోజుల్లో అత్యవసర సరుకులు ఏ విధంగా పెరిగినాయనేది కూడా చూసుకోవాలా. అంతకుముందు బాధుడే బాధుడు అని చెప్పారు, ఈరోజు ఏం బాధుతున్నారో ఏమవుతున్నారో జనాల దగ్గరికి ఎవడన్నా పోయి అడిగేవాడున్నాడా, అడిగి ఇదిందని చెప్పేవాడున్నాడా అనేది కూడా లేకుండా పోయింది.